నేను మాత్రం ఏం చేయను చెప్పండి. తమ్ముడు ఎంత చెప్పినా వినడం లేదు. సమాధానం ఇంత మీ ఇంటి చెప్పేది ఏమీ లేదు. వెళ్ళి రండి. అక్క, ఈ ఊళ్ళో ఈ పీట విరగడం అవ్వదు. నా ఉద్యోగం ఎలాగో కాకినాడలోనే కాబట్టి అంతా కలిసి అక్కడే ఉందాం. వ్యవసాయం చేసుకుంటే నేను పలసాయం తీసుకొస్తానక్క. మీ ఇష్టం తమ్ముడు. అమ్మ బాబంటావు అయ్యో బాబంటావు, అమ్మ బాబంటావు అయ్యో బాబంటావు. కొనుక్కున 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 మొగుడు పడే కట్టం ఏంటో చూడవు. అది కాదంగం, మీ ముఖమే చక్క చంద్రబింబంలా ఉంటుంది. మాట చెప్తావు, చంద్రబింబంలో ఏముంటావు? రాళ్ళు ఉంటావు, రప్పలు ఉంటావు. అక్కడ మనిషివాడు నిస్త్రీ వేసి అంతా దిగుతాడు. నువ్వు నా మొగం మీద దిగుతావా ఏమి? ఊంచి చూడు, గతికలు గతికలుగా చంద్రబింబం మాత్రం ఉంటారు. నాకేమి, సినిమా స్టార్ మాదిరి స్టైల్ ఉంటావు. స్పేస్ లో నిండా గ్రామాలంతా ఉంటావు. అవు, నన్ను సినిమాలో దింపుతావా? సినిమాలోనా? నిన్ను సినిమాలో దింపాక నన్ను ఎక్కడ దింపుతావు? ఇంపాల కారులో దింపుతావు. మూంతి ఎక్కడుంటావు, తోక ఎక్కడుంటావు తెలుసు లేవు. పెద్ద కారులో ముందు కూసుకుంటావు. ప్రొడ్యూసర్ వాడు వస్తాక డ్రమ్ డ్రమ్ డ్రింక్ అంతా తెస్తావు. కాలి సీటు సైడ్ సీట్ అంతా రాస్తావు. ఈ వడ్డీ వ్యాపారం అంతా మానుకుని ఆ పళ్ళని చేయమంటావా? ఏమయ్యా, సినిమా స్టార్ మొగుడుగా ఉంటాక పెద్ద గౌరవం వేలాడతాడు. మామయ్య, అత్త తారాపదాన చేరుటెప్పుడు? ఆగా, అల్లుడు వాడు వస్తాడు, నిండా సంతోషం చేస్తాడు. ముక్కుందో, ఇప్పుడు వచ్చావా? మరచాను మామయ్య, తమ్ముడికి ఎస్ఐ పోస్ట్ వచ్చిందిగా. మన వాళ్ళంతా కాకినాడలో మకాం పెట్టాలనుకుంటున్నారు. మరి ఇక్కడ పొలం పుట్రా, నేను చూసుకోవాలి. నాకు సహాయంగా నువ్వు ఉండాలి. ఓయ్, దానికేం రా, నేను సహాయంగా ఉండడానికి ఏముంది? ఇంకేంటి మరి? అర్జెంటుగా 3000 కావాలి మామయ్య. 3000? నోటు రాస్తాను. సరే, మనం దగ్గర వాళ్ళైనా ముందే మాట్లాడుకోవాలి. ధర్మవడ్డీ 10 రూపాయలు, నువ్వు కాబట్టి 5. ఏం మనిషిగా ఉంటావయ్యా, అంత 5 ఇస్తాక అల్లుడు వాడు 3 ఇస్తాడు. అల్లుడు వాడు నువ్వు 3 ఇస్తా. ఏం చెప్తావయ్యా, ఏం చెప్తావు? నీ ఇష్టమే తంగం. ఆగా, ఇప్పుడు నీ మూర్తి నిజా చంద్రబింబం మాత్రం ఉంటుంది. నాన్న, అమ్మ అమ్మ, నాన్న వచ్చారు. ఏమండి, అల్లుడు కనిపించారా? కన్నుల పండుగగా కనిపించాడు. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఆ టీవీ ఆ దర్జా చూస్తుంటే నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను. నాన్న, జానకి బాగుందా? బాగుందమ్మా. అమ్మాయి విషయం ఏమన్నారండి? మనసిచ్చి మాట్లాడారా? మిమ్మల్ని మర్యాదగానే చూసారా? ఎంతంత మర్యాద, భూమి మీద కాళ్ళు నిలవలేనంత మర్యాద చేశారనుకో. అల్లుడు ఏమన్నారండి? ఏమంటాడు, పోలీస్ అధికారిగా నేరం చేసిన వాళ్ళనే కాకుండా నేరం చెయ్యని వాళ్ళని కూడా శిక్షించే గుండె నిబ్బరాన్ని తెచ్చుకున్నా. మానవత్వాన్ని కూడా మర్చిపోయి. ఏమిటండి? ఇంకేముంది శాంత, మీ అమ్మాయిని మీరు ఏలుకోవడం జరగదు, బయటికి వెళ్ళిపో అన్నాడు. అనుకూల, ఈ జీవితాన్ని సంపరాశనం చేశా, ఈ బ్రతుకును ఎందుకు మనకి రాకుండా చేశాం తండ్రి.
ఏమైనా కళ్ళు ముగిసిపోయా? ఏమైనా మాట్లాడమే, నాలుగు బాధ స్టేషన్ తీసుకుపోతాను రా. ఆగండి బాబు, ఆగండి. మీ దారిని మీరు వెళ్ళండి. అవును బాబు, తప్పు నాది. ఆ అబ్బాయి సరైన దోవనే వచ్చాడు. కంగారులో కళ్ళు తిరిగి నేనే పడిపోయాను. అక్కడ పిచ్చోళ్ళ ఉన్నారా? పోలా. నిజం చెప్పేవాళ్ళు ఎప్పుడు పిచ్చి వాళ్ళుగానే కనిపిస్తారు. నువ్వు ఆగిపోయావేం బాబు, నీ పని చూసుకో వెళ్ళు. ఏమండి, ఇది మీ దగ్గర ఉంచండి. ఎందుకు? నన్ను కాపాడినందుకు. ఒక మనిషిని మరొక మనిషి ఎప్పుడూ కాపాడలేదు. మనందరినీ కాపాడేవాడు ఆ భగవంతుడు ఒక్కడు. క్షమించండి, మీరు చాలా నీరసంగా ఉన్నారు. పోనీ నాతో రండి, భోంచిద్దురు కానీ. పరాయి బిడ్డవైనా ఎంతో ఆప్యాయతతో పిలిచావు, అంతే చాలు. కష్టపడకుండా వచ్చిన డబ్బు నేను తీసుకోలేను. ప్లీజ్, నీకు సుఖం కలుగుతుంది, వెళ్ళిరా. మనిషిని చూశాను, ఒక మంచి మనిషిని చూశాను. మనిషిని చూశాను, మనసు నిద్దుర లేచింది, మమత దగ్గర లాగింది. మానవత్వం ఉంది ఉందని, మానవత్వం ఉంది ఉందని, లోన ఏదో పలికింది, లోన ఏదో పలికింది. మనిషిని చూశాను, ఒక మంచి మనిషిని చూశాను. మనిషిని చూశాను, మనిషిని చూశాను, మనిషిలో మృగమును చూశాను. మనిషిని చూశాను, మనసు విఫలమైపోయింది, మమత వికతమై తోచింది. మానవత్వం లేదు లేదని, మానవత్వం లేదు లేదని, లోన ఏదో అరిచింది, లోన ఏదో అరిచింది. మనిషిని చూశాను, మనిషిలో మృగమును చూశాను. మమతే మనసులు కలిపేది, మనసే మనిషిని తెలిపేది. మనసు మమత లేదనుకుంటే మనుగడ ఒకటే వీడయ్యేది. మహాత్ములందుకే వెలిసారు, మానవతనే బోధించారు. మనిషిని చూశాను, ఒక మంచి మనిషిని చూశాను. మానవుడెదుగుతూ ఉన్నాడు, దేవునికెదురై నిలిచాడు. తన ఇల్లు వాకిలి ఎల్లలు దాటి విశ్వమానవుడు తానైనాడు. పెరిగిన హృదయమే దేవాలయము, ప్రేమేదానికి ధ్వజారోహణము. మనిషిని చూచాను, ఒక మంచి మనిషిని చూశాను. మనిషిని చూశాను, మనిషిని చూశాను.
మంచి మనిషిని చూశాను. మహాశైలారా, ఈ కార్యక్రమంతో మన అంతర కళాశాల వారోత్సవాలు ముగిశాయి. ఇప్పుడు ఈ సభకు అధ్యక్షత వహించిన ప్రసిద్ధ నటులు, సుప్రసిద్ధ డాక్టర్లు అయిన శ్రీ డాక్టర్ శివరామకృష్ణయ్య గారు విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు. నేను రమ్మన్నారు వచ్చాను, ప్రెసిడెంట్గా ఉండమన్నారు ఉన్నాను, జడ్జిగా కూర్చోమన్నారు కూర్చున్నాను, ప్రజెన్స్ ఇవ్వమన్నారు ఇస్తున్నాను, కానీ బహుమతులు రాని వాళ్ళు మాత్రం నన్ను తిట్టుకోపోకండి. పాటల పోటీలో మొదటి బహుమతి ఎంబీబీఎస్ విద్యార్థి మిస్టర్ తిలక్. రెండవ బహుమతి ఉమెన్స్ కాలేజీ పియూసీ విద్యార్థిని మిస్ జానకి. ఈసారి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి. అవును జ్యోతి, నువ్వా కదా అని అనుమానాలు పడ్డా. ఇక్కడ చదువుతున్నావా? ఉమెన్స్ కాలేజ్ లో పీస్ చదువుతున్నాను. నేను కూడా ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతున్నాను. హాస్టల్లో ఉంటున్నావా? మేమంతా ఇక్కడే ఉంటున్నాం. మా చిన్నమ్మ ఇక్కడ ఎస్ఏ ఉంటున్నాడుగా. అలాగా? మా అమ్మ కూడా ఇక్కడ ఉంది, రా ఇంటికి వెళ్దాం. హాయ్ తిలక్. హాయ్. మీ మగవాళ్ళ పక్షపాత బుద్ధి పోనిచ్చుకున్నారు కదా, నన్నే జడ్జిగా ఉండమంటే మా జానకే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేదాన్ని. వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు కాదులే, అందుకే నిన్ను జడ్జిగా పెట్టలేదు. జానకి పరాయోడు కాదులే, నా క్లాస్మేట్ తిలక్, ఎంఐ పేరు జానకి, ఇక్కడ పీఎస్సీ చదువుతుంది. మా తెలిసిన వాళ్ళమ్మాయి. సరే, మీ తెలిసిన వాళ్ళ అమ్మాయికి పాటలు దగ్గర మాట్లాడావా? మా జానకి అనవసరంగా బాగదు. అదే నీల రేపు నా పుట్టిన పండుగ, రేపు సాయంత్రం క్లబ్లో పార్టీ అరేంజ్ చేశాను, తప్పకుండా రావాలి. షో బై ఆల్ మీ బాయ్ బాయ్. ఎవరు తండ్రుడు? నమస్తే. నమస్తే జ్యోతి మావయ్య. జ్ఞాపకం చేస్తున్నావా? కళ్ళప్ప నుంచి చూస్తుంటేను. ఆ ఊరి నుండి ఈ ఊరు ఎలా ఊడిపడ్డారా అని. ఇక్కడే ఉంటే ఎంబీబీఎస్ చదువుతుంది. మా ఇంటర్ కాలేజ్ పాటల పోటీలో కలుసుకున్నాం. అరే చెప్పడం మర్చానే, పాటల పోటీలో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది మావయ్య. గుడ్ గుడ్ గర్ల్. నేను చెప్పడం మర్చిపోయాను, అత్యంతకి వెళ్ళి మీ ఫ్రెండ్ కి ఒక వేడి కాఫీ పట్ల. ఓ ఇప్పుడే తీసుకొస్తా. మర్చిపోయారేమో అనుకున్నాను. మరువరాని మనుషుల్లో మీరొక్కరన్నా మీ మాట ఎలా మర్చిపోతాను? నెక్కగా రేరండి, గుడికి పురాణం ఉండడానికి వెళ్ళారు. అన్నపూర్ణ? లేదు. ఇంకా కాపురాన్ని తీసుకురాలేదా? లేదు. బాగుందండి, ఎందుకలా చేశారు? మనసు ఒక చోట, మను ఒక చోట. మనసు ఎక్కడ? ఇక్కడే. అడుగు ముందుకు వేయకండి, పోలీస్ ఆఫీసర్ అపాయంలో పడతారు. దానికి ఉపాయం నువ్వు చెప్పగలవుగా? అలా చూస్తానంటకే, మనకు విడిదిచ్చారే మాధవరావు గారు, వారి అమ్మాయి జ్యోతి. ఇప్పుడు వచ్చావమ్మా? ఎప్పుడు రావడేంటండి, నేను ఇక్కడే చదువుతున్నాను, కాలేజీ ఫంక్షన్ లో జానికి కనిపించింది. సరే మన ఇంటికి లాక్కొచ్చా. ఇప్పుడు కాఫీ ఏమిటి? అమ్మ ఇప్పుడే వచ్చిందిగా, భోజనానికి కాస్త ఆలస్యం అవుతుంది, అంతవరకు తమని కాఫీ తోటే కడుపు నింపుకోమని. జానకి బాగా మాటలు నేర్చిండే. కాలేజీ నీళ్లు బాగా ఉండబట్టే. చూడమ్మా. సరే గాని ఇంటికి వచ్చిన జ్యోతిని అలా నిలబెట్టి మాట్లాడతారే, కూర్చోమ్మా, ఫోన్ చేసి పెడదు. కానీ నాకు ఇంకా చాలా పని ఉందండి. నా పుట్టినరోజు రేపే, మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాలనే వచ్చాను. అయితే రేపు మనకు బ్రహ్మాండమైన పార్టీ తగిలిందన్నమాట. ఇంతకీ పుట్టినరోజు మీ ఊళ్ళోనా? అంత దూరం అయితే మీరు రారని ఇక్కడే క్లబ్ లో ఏర్పాటు చేశాను. థ్యాంక్ యూ.